ముందుగా మునగాకు కట్టను రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఆకు మొత్తం తీసుకోవాలి. ఆకు మొత్తం తీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న కాడలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తీసేసుకోండి, ఎందుకంటే అవి ఉడకవు, తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి. అందుకే ముందుగానే నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే కూర చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్న కాడలను కూడా మొత్తం తీసేసుకోవాలి. ఇదే విధంగా ఆకు మొత్తం క్లీన్ చేసి పెట్టుకోండి. మీరు ఇలా ఆకును చిల్లులు ఉన్నటువంటి బేసిన్లోకి వేసుకున్నట్లయితే వాష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. లేతగా ఉండే మునగాకు తీసుకోండి, కూర చాలా బాగుంటుంది, మెత్తగా ఉడుకుతుంది కూడా. ఈ విధంగా నీట్గా రెడీ చేసుకున్నట్లయితే కర్రీ తయారు చేసుకోవచ్చు.